గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు, అన్న దయాకర్ రావు గారు, గౌరవనీయులు, సోదరులు, యువనాయకుడు కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు కేపీ వివేకానంద్ గారు, గౌరవనీయులు, కుకట్పల్లి శాసనసభ్యులు, సోదరులు మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, సోదరులు శంభిపూర్ రాజు గారు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, సోదరులు నవీన్ కుమార్ గారు, గౌరవనీయులు, సోదరులు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, సోదరుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారు, మన రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిగతా గౌరవ ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లు ఉన్నారు, ఇంకా కొంతమంది ఇతర మిత్రులు, సీనియర్ మిత్రులు కూడా ఉన్నారు వారందరికీ. అదే రకంగా ఈరోజు సిరిసిల్ల, ఇంకా ఇతర కుకట్పల్లి, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన మా దివ్యాంగులైన అన్నదమ్ములకి, చెల్లెళ్ళకి కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. నిజంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు సహజంగా చాలా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, చేసేటప్పుడు డబ్బు చాలా ఖర్చు పెడతా కూడా ఉంటాం, ముఖ్యంగా శుభ సందర్భాలు ఏదైనా ఉన్నప్పుడు చాలాసార్లు ఈ హోర్డింగ్లు, అదే మాదిరిగా బ్యానర్లు, వీటి మీదనే లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అట్లాంటి వృధా ఖర్చులు పెట్టకుండా సమాజానికి మనకు ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమం, దాంతోపాటు సమాజానికి కూడా కొంత ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కరోనా వచ్చిందో, ఆ సందర్భంగా ఒక ఆలోచనతో ఈ సమయానికి ఈ రోజుకి ప్రజలకు ఏం అవసరం అని ఆలోచించి వృధా ఖర్చులు పెట్టొద్దు, మనందరం మన మన నియోజకవర్గాల్లో అంబులెన్స్లు ఇద్దామని చెప్పి పోయిన సంవత్సరం జూలై 24 నాడు నా నియోజకవర్గమైన సిరిసిల్లలో నేను ఒక 6 అంబులెన్స్లు ఇస్తున్నాను అంటే వెంటనే మా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి ఈరోజు 100 అంబులెన్సులు ఒక్క పిలుపు మేరకు, ఒక్క ఆలోచన మేరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సమాజానికి, అందులో ముఖ్యంగా కొంత అంగవైకల్యం వల్ల ఇబ్బంది పడే తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ కొంత లాభం చేయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసి నేను ఒక 100 మోటార్ సైకిళ్లు నేను డొనేట్ చేస్తాను అని ముందుకొస్తే, ఇప్పటికే దాదాపుగా మా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరి స్పందన ఇప్పటికే ఒక 1000 దాటిపోయింది. 1000 పైచిలకు మోటార్ సైకిల్ డొనేట్ చేస్తామంటూ గౌరవ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, గౌరవ మంత్రివర్యులు, ఉదాహరణకు దయాకర్ రావు గారు ముందుకొచ్చి మీరు అందిస్తే నేను కూడా 150 ఇస్తా అని చెప్పి వారు ముందుకొచ్చినారు. ఇప్పుడు కృష్ణారావు గారు, గౌరవనీయులు, ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అనౌన్స్ చేసినారు నేను ఒక 100 ఇస్తాను నా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీకి అని వారు చెప్పినారు. తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ గారు మొన్న నేను ప్రకటించిన రోజే ముందుకు వచ్చి నేను ఒక 100 ఇస్తానని చెప్పి వారు కూడా ముందుకొచ్చి ఒక 100 ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చినారు. అదేవిధంగా శంభిపూర్ రాజు గారు, సోదరుడు, శాసన మండలి సభ్యులు, వారు 63 ప్రకటించి మా ఆవిడకి ఆ న్యూమరాలజీ మీద నమ్మకం ఎక్కువనట్టుంది, అందుకే రౌండ్ ఫిగర్ ఉండొద్దు అని చెప్పి అట్లా 63 చెప్పిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత వివేకానంద్ గారు, ఎమ్మెల్యే గారు, వారు కూడా నేను ఒక 50 నేను కూడా డొనేట్ చేస్తానని చెప్పి వారు కూడా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి వారు కూడా ముందుకొచ్చి ప్రకటించినారు. ఈ రకంగా ఒక్కొక్కరు ముందుకు వచ్చి ప్రకటించడమే కాకుండా ఎక్కడికక్కడ మా నియోజకవర్గాల్లో, ఆ ప్రాంతాల్లో ఉండే మా అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే కొంత ఇబ్బంది ఉందో వారికి మేము ఈ రకంగా సహాయం చేస్తామంటూ ముందుకు రావడం నిజంగా కూడా అభినందనీయం, ముదావహం. మీ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. నేను నిజానికి మొదట అనుకున్నది ఏమంటే ఒక దివ్యాంగుడికి ఒక వాహనం ఇస్తే కొంత వెసులుబాటు ఉంటుంది అనుకున్నాను. కానీ మీ నుంచి వచ్చిన కొన్ని రిక్వెస్ట్లు చూస్తే ఇది, ఈ వాహనం అనేది కేవలం మీకు తిరగడానికో లేకపోతే మీకు కొంత ఈజీగా పనిచేసుకోవడానికో మాత్రమే కాదు, చాలామందికి దీనివల్ల జీవనోపాధి కూడా దొరికే అవకాశం ఉంటుందని చెప్పి నాకు మొన్ననే అర్థమైంది. ఎందుకంటే ఈ వాహనంతో మీరు మీ పనులు ఇబ్బంది లేకుండా చేసుకోవడమే కాకుండా కొంతమంది అయితే దీని చుట్టూవే ఉదాహరణకి ఒక షాప్ పెట్టుకొని నేను అవసరమైతే కూరగాయలు తెచ్చుకుంటాను, నేను దానికే బండిని వాడుకుంటాను అనే మాట మాట్లాడినప్పుడు, ఏదైనా జనరల్ స్టోర్ పెట్టుకుంటాను అన్నప్పుడు
ఆనందం జీవనోపాధి ఉపయోగపడే విధంగా ఈ చిన్న సహాయం గిఫ్ట్ స్మైల్ అనే కార్యక్రమం పేరిట చేస్తున్న ఈ చిన్న కార్యక్రమం మీకు ఉపయోగపడి మీకు కొంత సంతోషాన్ని మీ మొహాల మీద ఒక చిరునవ్వు తీసుకొని రాగలితే అంతకు మించిన ఆనందం ఏది కూడా లేదు. అందుకే ఆ ఉద్దేశంతోనే కొంత ఆలస్యమైనప్పటికీ అన్ని రిక్వెస్ట్లు తీసుకొని ఈ రోజు నేను మొదలు నిజానికి వంద అనుకున్నాను, కానీ ఇప్పటికే నా తరపున కూడా ఒక 130 చేశాను. ఇంకొక అవసరం అయితే ఇంకో 60-70 చేయడానికి కూడా తప్పకుండా వెనకాడమని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి చాలా ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చిండ్రు, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ గారు ఇక్కడ మంచి భోజనము అన్ని ఏర్పాట్లు వారే చేసినారు, వారికి కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి అభినందన చెప్పండి. అన్ని ఏర్పాట్లు కూడా చేసినారు కాబట్టి వచ్చిన వాళ్ళు మీరు ఎవరు కూడా బాధపడకుండా ఇబ్బంది పడకుండా మొత్తం బండ్లు తీసుకున్న తర్వాత భోజనం చేసి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కరోనా మహమ్మారి కూడా మీకు దగ్గర రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాము, మీరు కూడా దయచేసి జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా చెప్తూ ఇప్పుడే వివేక్ గారు విజ్ఞప్తి చేసినట్టు దయచేసి మన నాయకులు ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, దివ్యాంగులు అందరూ కూడా ఉన్నారు వారిని ఇబ్బంది పెట్టకండి, ఫోటోలు దిగే కాడ కొంత మనం ఇబ్బంది లేకుండా తోపులాట లేకుండా ఎక్కడోళ్ళం అక్కడ సిస్టమేటిక్ గా లోకల్ లీడర్లు మనం పోయి చేసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం వెనకాల మా మిత్రుడు నితిన్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ.